హలో ఎవ్రీవన్ ఈరోజు మన హంగ్రీంజన్లో మామిడికాయ క్యారెట్తో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీ రైస్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చట్నీ తయారీ విధానం చూద్దాము దీనికోసం నేను రెండు క్యారెట్లను ఒక మామిడికాయను తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని తురుముకుందాము ఈ చట్నీ కోసం నేను ఒకే కప్తో మామిడికాయ తురుమును క్యారెట్ తురుమును తీసుకున్నాను ఒక వెల్లుల్లిపాయను తీసుకుని మెత్తగా దంచాను ఇది రోట్లో అయినా దంచుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు చట్నీ కోసం కారం సాల్ట్ ఆవపిండి మెంతిపిండి తీసుకున్నాను ఆవాలు మెంతులు కొద్దిగా డ్రై రోస్ట్ చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ను మనకు ఎంత కావాలంటే అంత వాడుకుని దాని తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకుని దానిలో తురుముకున్న క్యారెట్ను మామిడికాయను వేయండి ఇక్కడ నేను రెండు ఒకే గిన్నెతో తీసుకున్నాను మీకు పులుపును బట్టి మామిడికాయ తురుమును తీసుకోండి దీనికి నేను రెండు స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను అలాగే ఒకటిన్నర స్పూన్స్ కారం వేస్తున్నాను కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అలాగే దీనికి ఒక టేబుల్ స్పూన్ ఆవుపిండి అర టేబుల్ స్పూన్ మాత్రమే మెంతిపిండిని వేసుకోండి మెంతిపిండి ఎక్కువైతే మరీ చేదొచ్చినట్లుగా ఉంటుంది దీనిలో మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఉంది కదా దాన్ని కూడా వేయండి వెల్లుల్లిని ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను మిగిలిన దాన్ని తాలింపులో వాడుకుందాము ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టండి ఇలా కొద్దిసేపు వదిలిపెట్టేయడం వలన మామిడికాయల్లో ఉండే పులుపు బయటకు వచ్చి ఇలా ముద్దగా అవుతుంది ఇప్పుడు దీనిని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని తాలింపు వేసుకుందాము తాలింపుకు నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను నువ్వుల నూనెను బాగా కాచి దానిలో ఆవాలు జీలకర్ర ఈ దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎండుమిరపకాయలను వేయండి ఇవి బాగా వేగిన తర్వాత ఈ పచ్చడిలో కలపండి ఆయిల్ మీరు మీకు ఇష్టమైన దాన్ని వాడుకోవచ్చు నువ్వుల నూనెతో వేసుకుంటే టేస్టీగా ఉంటుందని నేను నువ్వుల నూనె వాడాను తాలింపు వేసిన తర్వాత మరొకసారి ఈ చట్నీని మిక్స్ చేయండి ఎంతో రుచికరమైన మామిడికాయ క్యారెట్ పచ్చడి రెడీ అయింది నూరే పని లేకుండా ఎంతో ఈజీగా ఈ చట్నీని చేసుకోవచ్చు ఈ చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ వరకు కాకుండా ఉంటుంది ఈ సీజన్లో మీరు కూడా ఈ చట్నీని ట్రై చేయండి ఒకసారి తిన్నారంటే ఈ టేస్ట్ను మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం ను సబ్స్క్రైబ్ చేయండి